వెయ్యి సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన నెల్లూరు జిల్లా ఉదయగిరి సామ్రాజ్యంలోని అపురూప కట్టడాలు శిథిలమైపోయాయి. ప్రకృతి సోయకాలకు రమణీయతకు నిలయమైన ఉదయగిరి దుర్గం రాయల చరిత్రకు సజీవ సాక్ష్యం. యాదవరాజుల నిర్మాణాలు, శ్రీకృష్ణ దేవరాయల ఆలయాలు, మండపాలు, నోబెల్ కాలం నాటి మసీదులు, కోటలు, అలనాటి వైద్యశాలలు, ప్రార్థనా మందిరాలు ప్రత్యేక ఆకర్షణగా ఉండేవి. ఇప్పుడు ఆ అపురూప కట్టడాలు శిథిలమై జనాకర్షణకు దూరమయ్యాయి. ఆ అపురూపమైన కట్టడాలకు ఆలనాపాలన కరువైంది. దీంతో ఆ కట్టడాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. శ్రీకృష్ణ దేవరాయల కాలంలో నిర్మించారని చెప్పుకుంటున్న రంగనాయకుల స్వామి ఆలయంతో పాటు కృష్ణమందిరం ఈ ప్రాంతంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచినటువంటి ఆలయం. వీటిలో ఉన్న అపురూపమైన శిల్ప సంపద, విలువైన శాసనాలు పూర్తిగా కాలగర్భంలో కలిసిపోనున్నాయి. ఉదయగిరి సామ్రాజ్యంలో 365 దేవాలయాలు, కోనేరులు ఉన్నాయని ఆనాటి చరిత్ర చెబుతుంది. కాని వాస్తవ రూపంలోకి వస్తే నేడు కొన్ని మాత్రమే మిగిలి ఉన్నాయి. అరకుర మిగిలి ఉన్న వాటిని కూడా గుప్తనిధుల కోసం ముఖద్వారాలు తవ్వి దుండగులు శిథిలావస్థకు చేర్చారు. మిగిలిన కట్టడాలైనా కాపాడుకుని భావితరాలకు ఆనాటి చరిత్రను అందించలేకపోతే అప్పటి అపురూప ఆనవాళ్లు కనుమరుగైపోతాయని పలువురు విద్యావేత్తలు, స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి నాటి సంపదను భావితరాల వారికి తెలిసేలా పునర్నిర్మాణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారు కోరుతున్నారు. ఉదయగిరి అంటేనే ఒక చరిత్ర. చరిత్ర అని ఎందుకంటున్నానంటే ఉదయగిరి ప్రాంతానికి ఉన్న చరిత్ర ఈ యొక్క ప్రాంతాన్ని ప్రపంచవ్యాప్తంగా తెలియజేసింది. ఈ ప్రాంతాన్ని, ఉదయగిరి ప్రాంతాన్ని ఒకప్పుడు రాజులు పరిపాలించారు. రాజులు పరిపాలించిన ప్రాంతం అంటే ఎవరికైనా కూడా ఆ ప్రాంతం ఎడల ఎంతో మక్కువ ఉంటుంది. అంతేకాకుండా రాజులు పరిపాలించిన ప్రాంతంలో ఈ ఉదయగిరి ఉందంటే ఉదయగిరి యొక్క వాస్తవికకు ఎంతో గర్వకారణంగా ఉంటుంది. ఒకప్పుడు ఉదయగిరి యొక్క వీధుల్లో రత్నాలను, వజ్రాలను అమ్మారని చెప్పేసి మా పెద్దలు చెప్పుకుంటూ ఉంటారు. అది చాలా మాకు ఒక సంతోషాన్ని, ఒక గర్వాన్ని కూడా కలిగజేస్తూ ఉంటుంది. అంతేకాకుండా శ్రీకృష్ణదేవరాయల యొక్క కాలంలో ఈ యొక్క ఉదయగిరిలో 365 దేవాలయాలు ఉండేవి. అంతేకాకుండా ఈ 365 దేవాలయాలకు అన్ని కోనేరులు కూడా ఉండేవట. కానీ ప్రస్తుతం చూస్తే మచ్చు కొన్ని మాత్రమే మనకు కనిపిస్తాయి. అంతేకాకుండా ఈ ప్రాంతాన్ని ముస్లిం రాజులు కూడా పరిపాలించారు. వాళ్ళు కట్టినటువంటి మసీదులు కానివ్వండి, కోటలు కానివ్వండి, ఇవన్నీ కూడా ఇప్పుడు మనకు పెద్దగా మనకు కనిపించవు. వాటి యొక్క ఆనవాళ్ళు మాత్రమే కనిపిస్తూ ఉంటాయి. అంతేకాకుండా ఉదయగిరిలో రంగనాయకుల దేవాలయం అనేది సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. మరి ఈ రంగనాయకుల దేవాలయంలో వాళ్ళ యొక్క శిల్ప కళా నైపుణ్యము ఈ యొక్క చూసే యొక్క వ్యక్తుల్ని ఎంతో వాళ్ళ యొక్క కనులకు విందుగా కనిపిస్తూ ఉంటుంది. ఆశ్చర్యం ఏంటంటే అసలు ఏ విధంగా ఆ యొక్క రాళ్ళను తీసుకొచ్చేసి చెక్కారు, తర్వాత ఆ యొక్క బొమ్మలు ఎత్తైన ప్రదేశంలో ఏ విధంగా పెట్టారు. ఆ రోజు ఇంత టెక్నాలజీ ఉండేది కాదు. మరి అటువంటి శిల్ప కళా నైపుణ్యము ఇవన్నీ కూడా ఈరోజు రాను రాను మన యొక్క దూరంగా అయిపోయే పరిస్థితి ఏర్పడుతూ ఉంది. దీని ఎడల ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు కానివ్వండి, విద్యావంతులు కానివ్వండి, మేధావులు కానివ్వండి, దీన్ని ఆలోచించి ఈ యొక్క సంపదను మనం కాపాడుకోవాలి. ఇది మన యొక్క జాతి సంపద, దాన్ని కాపాడుకోవాల్సిన అవసరము ప్రతి ఒక్క వ్యక్తి పైన ఉంది. అంతేకాకుండా ఈ ప్రాంతానికి ఒక పెద్ద కొండ ఉంది. ఈ కొండపైన ఔషధ గుణాలున్నటువంటి మొక్కలు చాలా ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి వ్యక్తులు కానీ పరిశోధన చేస్తే ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి ఒక ఔషధాలయాన్ని కూడా నిర్మించి ప్రజలకు మనం అంకితం చేయొచ్చు. తర్వాత ఉదయగిరిలో కొండ వైపుగా మనం చూసామంటే ఎంతో ప్రశాంతతను కలుగజేస్తూ ఉంటుంది. కావాలంటే ఈ యొక్క దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఎవరన్నా వచ్చి హ్యాపీగా ఒక్కసారి ప్రశాంతంగా కొండ వైపు చూడండి, ఆ ప్రశాంతత 24 అవర్స్ మన మైండ్లో రింగ్ అవుతూ ఉంటుంది. అందుకే అంటారు ఉదయగిరికి హవా సౌలాక్య దువ. సో ఈ మధ్య కాలంలో కానివ్వండి, గతంలో కానివ్వండి, కొన్ని పుకార్లో వాస్తవాలు మనకి తెలియదు కానీ గుప్త నిధులు అని చెప్పేసి కొంతమంది అసలు విశిక్షణారహితంగా తవ్వేస్తూ ఉన్నారు. తర్వాత దేవాలయాలను పడగొడుతున్నారు, అదేవిధంగా విగ్రహాలను పడేస్తున్నారు, తర్వాత మసీదులపైన కూడా రకరకాలుగా తవ్వేస్తున్నారు. ఇది ఆకతాయాలు చేస్తున్నారా లేకపోతే సిద్ధహస్తులు చేస్తున్నారా మనకు తెలియదు. కానీ వీటి నుంచి కాపాడుకొని ఉదయగిరి యొక్క చరిత్రను మనం మరలా పునరుజ్జీవ చేసుకోవాలి. ఎప్పుడు కూడా హిస్టరీ కెనాట్ రిపీట్ బట్ ఇట్ కెన్ రిపీట్ ఇన్ ద అనదర్ ఫామ్. దట్ ఈజ్
ద హిస్టరీ ఆఫ్ స్పెషాలిటీ ఆఫ్ హిస్టరీ. అంతేకాకుండా ఈ ఉదయగిరి యొక్క హిస్టరీ మళ్ళా రిపీట్ కావాలంటే ఇది ఒక పర్యాటక కేంద్రంగా తప్పనిసరిగా కావాలి. అలా అయినప్పుడు ఈ యొక్క ప్రాంతము ప్రపంచవ్యాప్తంగా ఒక వైభవాన్ని కలిగిస్తుందని చెప్పేసి నా అభిప్రాయం. థ్యాంక్ యూ. నా పేరు నారాయణ, గవర్నమెంట్ హై స్కూల్ ఉదయగిరి, బయాలజీ టీచర్గా ఇక్కడ వర్క్ చేస్తున్నాను. భారతదేశ చరిత్రలో ఉదయగిరి అనేటువంటి ఒక ప్రాంతము గతము చాలా మిన్నగా ఉన్నింది. కారణం ఏమిటి అంటే మనకు 1000 సంవత్సరాలకు కాలం నుంచి కానీ అబ్జర్వ్ చేసినట్లయితే వివిధ రకాలైనటువంటి రాజుల పరిపాలనలో ఇది ఒక ముఖ్యమైనటువంటి కేంద్రంగా బాగా గొప్పగా కీర్తినొందినటువంటి ప్రాంతం. ఇక్కడ ఉండేటువంటి వివిధ రకాల రాజులు కట్టించినటువంటి అనేక రకాలైనటువంటి కట్టడాలు, ముఖ్యంగా మనకు పల్లవుల కాలం నుంచి లేదా చోళులు, తర్వాత వచ్చినటువంటి కాకతీయులు, అదేవిధంగా శ్రీకృష్ణదేవరాయలు, గజపతులు, వీళ్ళంతా కూడా ఈ ఉదయగిరి ప్రాంతాన్ని ఎంతో గొప్పగా పెంచు పోషించారు. ఇక్కడ ఉండేటువంటి అనేక రకాలైనటువంటి శిల్పకళా సౌందర్యము, అదేవిధంగా ప్రకృతి రమణీయతకు ఉదయగిరి పెట్టింది పేరు. ఈనాటికి కూడా అనేక రకాలైనటువంటి శిథిలావస్థలో ఉండేటువంటి శిలా సంపద మనకు గోచరిస్తూ ఉంటుంది. ఇక్కడ 365 దేవాలయాలు, అదేవిధంగా కోనేరులు ఉండి ఒకప్పుడు ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి నగరంగా విరసిల్లింది. ఇప్పుడు కూడా మనం కానీ కొండ మీదకి కానీ వెళ్ళినట్లయితే కొండ మీద అనేక రకాల శిథిలావస్థకు గురైనటువంటి ప్రాంతాలు మరియు గుప్త నిధుల కోసం తవ్వినటువంటి అనేక ప్రాంతాలు కనిపిస్తాయి. అదేవిధంగా మనకు రమణీయతను కానీ చూసినట్లయితే గతం ఎలా ఉన్నిందో తెలియదు, కానీ నేను ఈ మధ్యకాలంలో కొండ మీదకు వెళ్ళాను. కొండ మీద మనకు ఏదైతే ఊటీ, కొడైకెనాలు లాంటి చల్లటి ప్రాంతం ఎలా ఉంటుందో అలా ఉంటూ ప్రకృతికి రమణీయతకు అనేకంగా అదేవిధంగా అనేక రకాలైనటువంటి వృక్షాలు, వృక్ష పొదలు, తర్వాత గొప్ప గొప్ప చెట్లు, ఔషధ మూలికలు ఇవన్నీ కూడా ఈ ఉదయగిరి ప్రాంతంలో ఉన్నాయి. ఇవన్నీ కూడా రోజు రోజుకి శిథిలావస్థకు చేరి ఈ చెట్లన్నింటినీ కొట్టి వీటిని ఇబ్బందికి గురి చేస్తున్నారు. ఈరోజు చదువుకున్నటువంటి విద్యావంతులు కానీ అదేవిధంగా మిగతా వాళ్ళు కానీ ఆలోచించి ఈ ప్రాంతాన్ని గొప్పగా తీర్చిదిద్దవలసినటువంటి, గతంలో అంత కాకపోయినా కొంతవరకైనా కానీ ఈ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగాను మరియు అనేక రకాలుగా ముఖ్యంగా పర్యావరణానికి పర్యాటక ప్రాంతంగాను దీన్ని కానీ తీర్చిదిద్దినట్లయితే రాబోయేటువంటి తరాలు, పిల్లలు, విద్యావంతులు కూడా మనకు పుస్తకాల్లో మాత్రమే పరిమితమైనటువంటిది కాకుండా నిజస్వ జీవితంలో కూడా వీటిని చూసి ఆనందం పొందేదానికి అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి వాటర్ ఫాల్స్ చాలా వర్షాకాలంలో చాలా రమణీయంగా ఉంటుంది. ఇప్పటికి కూడా కొండ మీద నుంచి వచ్చేటువంటి వాటర్ గన్ చూసినట్లయితే చాలా అపురూపంగా ఉంటుంది. ఈ వాటర్ గన్ తాగినట్లయితే 100 ఏళ్ళు ఖచ్చితంగా బతుకుతారు అనని, అదేవిధంగా నేను కూడా ప్రాక్టికల్గా చూస్తున్నాను. నేను నెల్లూరు నుంచి ఇక్కడికి కాపురం వచ్చినప్పుడు నాకు మోకాలు నొప్పులు ఉండేటివి, కానీ పైనుంచి వచ్చేటువంటి నీళ్ళని నేను ప్రతిరోజు ఉదయాన్నే 4:30-5 గంటల ప్రాంతంలో వెళ్ళి తెచ్చుకుంటాను ఆ కొండ నీటిని. ఆ నీటిని తాగడం వల్ల ఈ మధ్యకాలంలో నాకు మోకాళ్ళ నొప్పులు కూడా ఎటువంటి మాత్రలు కూడా వాడకుండా ఆ నీటిలో ఉండేటువంటి ఔషధాలే నాకు ఆరోగ్యంగా ఇస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. కాబట్టి ఇటువంటి గొప్ప పర్యాటక ప్రాంతము మరియు ఔషధ విలువలు కలిగినటువంటి ఈ ప్రాంతాన్ని మనమంతా కూడా రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. అదేవిధంగా ముఖ్యంగా ఉదయగిరి ప్రజలందరూ కూడా ఈ ప్రాంతానికి కట్టుబడి రాజకీయ నాయకులతోనూ మిగతా వాళ్ళతోనూ చర్చించి దీన్ని ఒక గొప్ప పర్యాటక ప్రాంతంగా కానీ చేసినట్లయితే చాలా ఆనందంగా ఉంటుంది. ఆ రాబోయేటువంటి తరాలు కూడా గొప్పగా దీని యొక్క చరిత్రను చెప్పుకోవడానికి అవకాశాలు ఉంటుంది. కాబట్టి దీనికి అటువైపుగా ఆలోచించినట్లయితే మంచిదిగా నేను కోరుకుంటున్నాను. ఉదయగిరి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నాను. ఉదయగిరి వెంటనే శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించిన ప్రాంతం ఇది. ఇక్కడ ఈ ప్రాంతంలో నిర్మించిన 365 దేవస్థానాలు ఉండేవి, కానీ ఇప్పుడు ప్రస్తుతం మనకు మా స్కూల్ పక్కనే ఒక దేవాలయం ఉంది, అది కూడా పాడుబడిపోయింది. సో మనకు చరిత్రలోకి వెళ్తే చాలా మనకు ఈ దేవాలయం ఎప్పటికి కూడా అంటే శిథిలమైపోయినప్పటికీ కానీ అపురూపమైన సంపద, శిలా సంపద ఉంది. అవి చూస్తుంటే మనకు అద్భుతమైన కళాకారులు ఉండేవాళ్ళని తెలుస్తుంది. తర్వాత శిథిలమైన దేవాలయము శిథిలం కావడానికి కూడా ఇక్కడ శ్రీకృష్ణుని పరిపాలించే రోజుల్లో రత్నాలు, ముత్యాలు రాసులుగా పోసి అమ్మే వ్యాపారం చేసేవాళ్ళని మనం చదువుకున్నాము. సో వాటి కోసం కూడా ఈ దేవాలయాలను తవ్వకాలు జరిపేసి వాటి కోసం శిథిలం చేశారు. కానీ
పోగా మిగిలిన ఈ సంపదనైనా మనం కాపాడకపోతే చరిత్రలో మనకు ఈ ప్రాంతం గురించి మర్చిపోతారు పిల్లలు, తెలుసుకునే అవకాశం లేకుండా పోతుంది. కాబట్టి ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా మారిస్తే ఎంతోమందికి జీవనోపాధి కలుగుతుంది, ఆహ్లాదకరమైన వాతావరణము, ఒక్కనే పెద్ద కొండ ఉంది, వారు పరిపాలించిన సామ్రాజ్యం పైన ఆ కొండ ఎప్పటికీ ఎక్కడం చాలా కష్టమైన కష్టంతో కూడుకున్న పని. కానీ వర్షాలు వచ్చాయంటే ఈ పక్కనే మనకు మంచి వాటర్ ఫాల్స్ కనిపిస్తూ ఉంది. ఎంతోమంది పర్యాటకులు వస్తూ పోతూ ఉంటారు. కానీ ప్రభుత్వం దీన్ని తీసుకుని ఒక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దితే ఈ చరిత్రను మనం చాలా కాలం ప్రజలకు అందించిన వాళ్ళు అవుతాం. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఉన్న ఈ శిథిలమైపోగా మిగిలిన దేవాలయాలను కాపాడుకోవడంలో మనం తప్పకుండా మన పాత్ర మనం చూపించి ఇది నెక్స్ట్ రాబోయే తరాలకు కూడా చరిత్రకు మనము అందించిన వాళ్ళు అవుతాం. కాబట్టి నేను ప్రభుత్వాన్ని కోరుకునేది ఒకటే, తప్పకుండా ఈ కేంద్ర ఈ పర్యాటక కేంద్రంగా మారితే ఈ ఉదయగిరి కూడా చాలా ఆర్థికంగా గాను ఉపాధి కల్పనగా ఉంటుందనేసి మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ధనుస్సులోని రంగులు, పట్టులోని స్వచ్ఛత, స్వచ్ఛమైన జరితో కళా నైపుణ్యం కలిగిన వారిచే స్వంత మగ్గాలపై తయారు చేయబడిన వివాహ పట్టు చీరలు కంచి నుంచి నేరుగా మీ కంచి కామాక్షిలో విశాలమైన పట్టు చీరల విభాగం. వేల రకాల పట్టు చీరలతో, కొత్త రంగులతో, అతి తక్కువ ధరలకే మీ ఇంత వివాహాన్ని మధుర జ్ఞాపకాలుగా ఉండేలా పట్టు వర్ణాల కొలువు. కాంజీవరం పట్టు సారీస్, ధర్మవరం టిష్యూ సారీస్, పెన్ కలంకారీ, డిజిటల్ పట్టు సారీస్, ప్యూర్ జార్జెట్ పట్టు సారీస్, వైవిక పట్టు, కామాఖ్య పట్టు, రాజవంశ పట్టు, రాగసూత్ర పట్టు, వసుదైక పట్టు, అక్షయ పట్టు, వైదిక పట్టు సారీస్ తో వైభవంగా ఆహ్వానిస్తోంది మీ కంచి కామాక్షి. చుడిదార్స్, గాగ్రాస్, లెహెంగాస్, వెస్ట్రన్ వేర్ కలెక్షన్లతో విచ్చేయండి కంచి కామాక్షి. మాగుంట లేఅవుట్, మినీ బైపాస్, నెల్లూరు.